ఇవాళ ఏదైతే కేసీఆర్ గారు తీసుకుంటున్నారో ఈ ప్రాజెక్ట్స్ దే దేవర్ పెండింగ్ ఫర్ ఏ లాంగ్ టైం అంటే రాజశేఖర్ రెడ్డి గారు సీఎం అయిన తర్వాత కూడా జలయ్నోత్లో కొన్ని ప్రాజెక్ట్స్ చేపట్టినప్పుడు కూడా అప్పుడు కాంగ్రెస్ పార్టీలోనేటువంటి తెలంగాణ నాయకులు కూడా పెద్దగా అభ్యంతరం చెప్పనటువంటి పరిస్థితుల్లో మీకు తెలుసు ఆ రోజు అంటే బాబ్లీ ప్రాజెక్టుని అటు మహారాష్ట్ర కట్టినప్పుడు కూడా కొంత ఆందోళన చేసి ప్రతిపక్షాలు చేసినాయి తప్ప ప్రతిపక్షాలు ఒత్తిడి తర్వాతనే ప్రాణహిత చేవిళ్ళని మొదలు పెట్టడం దానికి ఓ పదివేల కోట్లు కేటాయించడం జరిగింది తర్వాత మీరు రాజశేఖర రెడ్డి గారి మరణానంతరం అసలు అవి కూడా పూర్తిగా ఆగిపోయినటువంటి పరిస్థితి నేననేది ఏంటంటే కేసీఆర్ గారు ఈ డెడ్లాక్ని ఏదైతే మహారాష్ట్రతో ఉన్నటువంటి ఇబ్బందుల్ని వాళ్ళకు ఉన్నటువంటి అప్రిహెన్షన్స్ని తొలగించి స్వయంగా వెళ్ళి ఆ ముఖ్యమంత్రి గారితో భేటీ అయ్యి సమస్యల్ని రిజాల్వ్ చేసుకొని ఈ రోజు రీడిజైనింగ్తో వాళ్ళ వాళ్ళ కొంత హైట్ తగ్గించమన్నప్పుడు తగ్గించిన తర్వాత ప్రాజెక్టులు ముందుకు తీసుకెళ్లటంలో అభ్యంతరం ఏమిటంటున్నా లేకపోతే ఎప్పటికీ అవి అలానే ఉండేవి కదా లేదు ఈరోజు ఈరోజు మన ప్రాణహిత చేవల ప్రాజెక్ట్ విషయానికి వచ్చినప్పుడు ఇంచుమించుగా వాళ్ళు వీళ్ళు అడిగినటువంటి హైట్కి అంగీకరించేటువంటి పరిస్థితికి వచ్చినటువంటి నేపథ్యంలో మా ఎక్స్పర్ట్స్ కమిటీ కూడా ఉండి దానిపైన ఆల్మోస్ట్ ఒక డిసిషన్కి వచ్చేటువంటి స్టేజ్లో ఆయన తుమ్మడిహట్టిలో కాకుండా మేడిగడ్డలో ఏర్పాటు చేయాలనేటువంటి విషయాన్ని తీసుకొని వచ్చారు సరే తుమ్మడి హట్టి ఎలివేషన్ ఎక్కువ ఉంది దానివల్ల కొంత గ్రావిటీ ద్వారా వస్తాయి ఇంత లిఫ్ట్ చేయాల్సినటువంటి అవసరం ఉండదు అనేటువంటి అంశం ఒకటైతే ఈయన కింది దాకా తీసుకొచ్చి చేస్తాం మహారాష్ట్ర ప్రభుత్వంలో మేము అన్నీ కూడా సార్ట్అవుట్ చేసుకున్నామనేటువంటి మాట ఇటీవల మీరు చూసారో లేదో పత్రికల్లో వచ్చింది నేను ఇంకా పూర్తి వివరాలకు పోలేదు ఏమిటంటే మహారాష్ట్ర వాళ్ళు మళ్ళీ ఏదో అభ్యంతరాలు తెలుపుతున్నారు అనేటువంటి విధంగా ఉంది ఈరోజు స్పష్టమైనటువంటి విధంగా ఒక 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 సందర్భంలో ఏమన్నారంటే మేము ఒకే పంటకు నీరు ఇవ్వాలా రెండు పంటలకు మేము నీరు ఇవ్వలేదా వెల్కమ్ మేము నూట అరవై టీఎంసీలే వాడుకోవాలా మూడు వందల టీఎంసీ వాడుకోవద్దా అని అటు హరీష్ రావు గారు పదే పదే నేను హర్యానా వెళ్ళొచ్చిన తర్వాత దాన్ని జస్టిఫై చేసుకోవడానికి ఈ రకంగా చెప్తూ వచ్చారు చేయండి మీరు మూడు వందల టీఎంసీ అంటే మహారాష్ట్రను ఒప్పించండి మహారాష్ట్ర వాళ్ళు నూట అరవై టీఎంసీకి ఒప్పుకున్నారు అంతకుమించి మీరు వాడుకునే పరిస్థితులు కల్పించి ప్రాజెక్ట్ను మీరు మళ్ళీ రీడిజైన్ చేయాలి నేను చెప్పాను నేను ఐ హాన్ అన్ రికార్డ్ ఒకవేళ మీరు నూట అరవై టీఎంసీ కన్నా ఎక్కువ వినియోగించుకోదలుచుకుంటే ప్రాజెక్ట్స్ హ్యావ్ టు బి రీడిజైన్డ్ ఒకవేళ సింగిల్ పంట కాకుండా రెండు పంటలకు మీరు నీరు తీసుకోవాలనుకుంటే యువర్ ప్రాజెక్ట్ యువర్ మెయిన్ ప్రాజెక్ట్ హ్యాస్ టు బి రీడిజైన్ అవన్నీ లేకుండా మీరు స్టోరేజ్ కెపాసిటీ పెట్టుకుంటాం దీనికి భూమి ఇష్టానుసారం మేము భూ సేకరణ చేస్తాం ప్రజల ఇష్ అభిష్టాన్ని లెక్క చేయకుండా అన్ని విధాలు అణిచివేసి మేము ఇది చేస్తాం ఇవన్నీ కూడా సరైనటువంటిది కాదు మీ ఎనీ ఎనీ గుడ్ థింగ్ ఈవెన్ టుడే ఐ విల్ వెల్కమ్ కానీ దీంట్లో ఉన్నటువంటి విషయాలపైన ఏ ఎక్కడ స్పష్టత లేదు మహారాష్ట్ర వాజ్ రెడీ ఫర్ తుమ్మడి హి వాళ్ళు ఆ ఫోర్ మీటర్స్ ఎక్కువ తక్కువ అక్కడ మూడు వేల ఎకరాలు మహారాష్ట్రలో ముంపు గురవుతాయనేటువంటి అంశం ఆ రోజు ఇప్పుడు ఉన్నటువంటి మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఆ ప్రాంతానికి సంబంధించినటువంటి వాడు ఆ రోజు లీడర్ ఆఫ్ ది అపోజిషన్గా ఉండి తాను దాన్ని వ్యతిరేకించినటువంటి వ్యక్తి ఈరోజు నేను ముఖ్యమంత్రిగా ఎట్లా ఒప్పుకుంటాననేటువంటిది అయితే కొంత అక్కడ ఉండేటువంటి ప్రజలతో ఇంట్రాక్షన్ అయినటువంటి వాళ్ళు కూడా కాంగ్రెస్లో ఆ రోజు దాంట్లో చొరవ తీసుకున్నటువంటి వారు కూడా చెప్పింది ఏమిటంటే ఆల్మోస్ట్ దేవర్ రెడీ కొంత పర్స్యూ చేసి ఉంటే అది అయిపోయేది సరే తుమ్మడిహెట్టి కన్నా ఇక్కడ నీటి లభ్యత ఎక్కువ ఉంటుంది కనుక ఇక్కడ చేస్తాం ఓకే మీరు ఏది చేసినా కూడా ఈరోజు ఏదైతే మీరు రీడిజైన్ పేరుతో మీరు రెండు పంటలకు తీసుకోవడానికి మీరు డిజైన్ చేయలేదు స్టోరేజ్ రిజర్వాయర్స్ మాత్రమే కడుతున్నారు మీరు నూట అరవై టీఎంసీకి మించి నీటిని వినియోగించుకోవడానికి మీ మెయిన్ ప్రాజెక్టు ఏదైతే బ్యారేజెస్ నిర్మాణం చేస్తున్నారో దానికి సంబంధించే చేయలేదు కానీ మీరు స్టోరేజ్ రిజర్వాయర్స్ ఆ విధంగా చేస్తున్నట్టుగా చేస్తున్నాం ఒకవేళ ఒకవేళ రాబోయేటువంటి రోజుల్లో మీరు నూట అరవై టీఎంసీలకు ఎక్కువగా వినియోగించుకునేటువంటి పరిస్థితులు వస్తే మీరు రెండు పంటలకు నీళ్ళు ఇచ్చుకునేటువంటి పరిస్థితులు వస్తే ఆ రోజు మీరు రిజర్వాయర్స్ను నిర్మాణం చేసుకోవచ్చు మీరు ఆనాడు మేము చేసుకోగలుగుతాం అనుకొని ఈరోజు రిజర్వాయర్స్ ఎందుకంటే దీంట్లో ఈజీగా డబ్బులు వస్తాయి ఈజీగా డబ్బు సంపాదించుకోవచ్చు అంతకుమించి నాకు అంటే నాకు ఉండేటువంటి పరిజ్ఞానంతో ఇంతకన్నా నేను అర్థం చేసుకోవడానికి ఏమైనా కేసేసారంటే దాని మీద ఇప్పటికి ఇంకా లేదు అంటే వేసే ఆలోచన అంటే లేదు ఇప్పుడు ఇది ఇది దీంట్లో రాజకీయాలు లేవు ఈరోజు మేము మనం ఫైనాన్సెస్ గురించి నిధుల గురించి మాట్లాడతాం ఎందుకంటే కనెక్టెడ్ ఇది సర్ప్లస్ స్టేట్గా ఉన్నటువంటి ఇప్పుడు దీనివల్ల నేషనల్ స్టేటస్కి ఇచ్చే నిధులు నైన్టీ పర్సెంట్ నుంచి రాదంటారా లేదు అడగడం లేదు ఓకే నేను అది కూడా ఛాలెంజ్ చేశాను గత సంవత్సరం ప్రధానమంత్రి గారు ఆగస్ట్ నెలలో మిషన్ భగీరథ గజ్వేల్లో ఇనాగ్రేట్ చేయడానికి వచ్చినప్పుడు ముఖ్యమంత్రి గారి స్పీచ్ ఒకసారి చూడండి ఆయన మాట్లాడినటువంటి తీరు నేను చెప్పాను తెలంగాణ తెలంగాణ వ్యక్తిగా నేను తల ఉంచుకునేటువంటి విధంగా కేసీఆర్ గారు మాట్లాడారు ఒక ప్రధానమంత్రి ఆ ప్రధానమంత్రికి ఆయనకి ఏదైనా పర్సనల్గా ఉంటే ఆయన ఈ షుడ్ ఈ షుడ్ డూ ఇట్ ఇన్ సైడ్ కానీ ఒక ప్రజావేదిక నుండి మాట్లాడినప్పుడు హమ్కు కూచునీ చాయ్యే ఆప్కా ప్యార్ చాయ్యే ఏమిటో మాట్లాడేది ఏమి ఆయన ఏమన్నా బేరసారాలు ఆడుతున్నాడా తర్వాత ఏమన్నాడు నేను అడగకపోతే హమ్ పూచే తో గలత్ సంజింగే లోక్ ఏ కోయ్ నేషనల్ ప్రాజెక్ట్ తీసి ఒకవేళ నేను కేసీఆర్ స్థానంలో నేను నిలబడి ఉంటే నేను చెప్పేవాణ్ణి కాంగ్రెస్ పార్టీ అన్యాయంగా అక్రమంగా తెలంగాణకు అన్యాయం చేస్తూ వచ్చింది ఉమ్మడి రాష్ట్రంలో తెలంగాణకు చాలా అన్యాయం జరిగింది ఈరోజు మేము అధికారంలోకి వచ్చిన తర్వాత మేము ఈ జరిగినటువంటి అన్యాయాల్ని సరిచేసుకోవడానికి ప్రజలకు న్యాయం చేయడానికి మేము ప్రాజెక్టులు రీడిజైన్ చేసుకోవాల్సి వచ్చిన పరిస్థితి వచ్చింది దానివల్ల ముప్పై ఐదు వేల నుంచి ఈరోజు ఎనభై మూడు వేల కోట్ల వరకు దీని దీనిపైన ఖర్చు పెరుగుతుంది అందుకే ఈరోజు కేంద్ర ప్రభుత్వం మమ్మల్ని ఆదుకోవాలి దీన్ని జాతీయ ప్రాజెక్టుగా మీరు గుర్తించాలని చెప్పి డిమాండ్ చేసేవాడిని ఈ రకంగా చేతులు జోడించి హమ్ హాప్క ప్యార్ ప్యార్చాయి సిగ్గుచేటు ఒక ముఖ్యమంత్రి తెలంగాణ ముఖ్యమంత్రి ఈ విధంగా వ్యవహారం చేస్తున్నాడు ఈ విధంగా అడిగాడు అనేటువంటి మాట ఎందుకు వై ఈజీ నాట్ డిమాండింగ్ ఎ నేషనల్ ప్రాజెక్ట్ ఈ ఇంతవరకు గతంలో ఉన్నటువంటి ప్రాణహిత చేవులకే నేషనల్ ప్రాజెక్ట్ అనేటువంటి మాట వస్తూ ఈరోజు అడగడం లేదు దీనికి ఒకటే కారణం ఏమిటంటే నేషనల్ ప్రాజెక్టుగా తీసుకున్నప్పుడు అన్ని అంశాలు కేంద్రం పూర్తిగా పరిశీలించి అన్ని అనుమతులు ఇస్తూ దాని ప్రకారం కార్యక్రమాలు వాళ్ళే వాళ్ళే కడతారంటారా వాళ్లే కట్టాలి నేషనల్ ప్రాజెక్టులో వాళ్ళే కడతారు ఈరోజు పోలవరం ప్రాజెక్టు నిర్మాణం నేషనల్ ప్రాజెక్ట్ అయినా అది స్టేట్ గవర్నమెంట్ గవర్నమెంట్కి ఇచ్చారు దాని 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 గురించి ఐ డోంట్ టు కమెంట్ వాట్ ఆర్ ది ఇంప్లికేషన్స్ సో ఓకే మీరు మీరు అడగండి సో ఆ రకంగా తీసుకోవాల్సి ఉండింది మీరు నేషనల్ ప్రాజెక్ట్ ఇచ్చి మీరు మీకు మీతో కలిసి ఉన్నటువంటి చంద్రబాబు నాయుడుకి నిర్మాణం చేసుకునేటువంటి అధికారం కూడా మీ మీ కేంద్రం అధికారాన్ని కూడా రాష్ట్రానికి ఇస్తున్నారు కదా మాకు ఇవ్వండి మాకు నేషనల్ ప్రాజెక్ట్

నీటిపారుదల రంగం మేము ఎప్పుడైతే మొదలుపెట్టామో రెండు వేల సంవత్సరంలో నేను టర్కీ దేశం వెళ్ళి పర్యటించి వచ్చినప్పుడు రెండు అంతర్జాతీయ నదులు వాటికి టర్కీ ప్రభుత్వం ముప్పై మూడు బిలియన్ డాలర్లతో ప్రాజెక్టుల నిర్మాణం చేస్తుంది ఒక రీజనల్ డెవలప్మెంట్ ప్రాజెక్ట్ అనేది దాన్ని మొదలుపెట్టింది ఇంటర్నేషనల్గా అంటే ఫండింగ్ ఎక్కడి నుంచి వస్తుందని అడిగాం వీఆర్ నాట్ టేకింగ్ ఎనీ ఫండింగ్ ఫ్రమ్ ఎందుకంటే వరల్డ్ బ్యాంక్ కానీ ఇంకా ఇంటర్నేషనల్ ఏజెన్సీస్ ఐఎంఎఫ్ ఫీల్డ్ అంతా ఉన్నారు కదా వాళ్ళని అడిగితే ఫండింగ్ ఎందుకు ఇవ్వరంటే ఇంటర్నేషనల్ రివర్స్ మీకు ఇంటర్నేషనల్ అగ్రిమెంట్ ఉందా ఈ వాటర్ మీరు వాడుకోవడానికి మీకు కింద ఉన్నటువంటి ఇరాక్కి సిరియాకి వీళ్ళందరితో మీకు ఒప్పందాలు ఉన్నాయనేటువంటి మాట వస్తుంది కనుక వాళ్ళ వాళ్ళ నిధులు వాళ్ళ సొంత ఓన్ రిసోర్సెస్ని వినియోగించి ఎందుకంటే మనకు అనుమతులు తీసుకోలేనటువంటి నేపథ్యంలో దిస్ స్టాండర్డ్ ప్రొసీజర్ స్టాండర్డ్ ప్రొసీజర్ నాట్ ఓన్లీ ఇన్ ఇండియా ఇంటర్నేషనల్ నేను ఈ ఊరికే నేను గాల్లో మాట్లాడే మాటలు కాదు టర్కీలో ఇది జరిగింది వాళ్ళు థర్టీ త్రీ మిలియన్ డాలర్స్ థర్టీ త్రీ బిలియన్ డాలర్స్ మావే మేము ఖర్చు పెట్టుకుంటున్నామని చెప్తున్నారు దట్ ఈస్ ద రీజన్ ఇక్కడ ఏమిటంటే నేషనల్ ప్రాజెక్ట్గా మీరు చేస్తే నైంటీ పర్సెంట్ మీకు వస్తుంది కదా నేను నా నా నిధుల గురించి ఎందుకు మాట్లాడుతున్నానంటే ఒక సర్ప్లస్ స్టేట్గా ఉన్నటువంటి ఈరోజు మీ తెలంగాణ ఆర్థిక వ్యవస్థ ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడినప్పుడు ఆర్ ది రిచెస్ట్ స్టేట్ మా ఇది ఆది యాది మొత్తం అన్నిటికీ మేము ముందుగా ఉంటామని చెప్పినటువంటి చంద్రశేఖరరావు గారు మూడు సంవత్సరాల్లో అంతకు ముందు అరవై సంవత్సరాల్లో మీకు అరవై వేల కోట్ల రూపాయల అప్పులుంటే అది రెట్టింపు అయినటువంటి మాట వాస్తవమా కాదా ఈ భారం అంతా తెలంగాణ ప్రజల మీద పడుతుందా లేదా యాజ్ అ రెస్పాన్సిబుల్ పర్సన్ ఆఫ్ తెలంగాణ స్టేట్ ఆల్ ఆఫ్ అస్ మనమంతా కూడా దీని గురించి ఆలోచన చేయాల్సినటువంటి అవసరం ఉంది